హోంవర్క్ కోసం ఓ మిషన్ వివరాలు ఏంటో చూద్దాం టెక్నాలజీ రోజు రోజుకి ఏ స్థాయిలో అభివృద్ధి చెందుతుందనేది తెలిసిన విషయమే ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెరపైకి వచ్చిన తర్వాత ఈ ప్రపంచం మొత్తం మాయాలోకం అయిపోయిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి ఈ సమయంలో ఈ ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఓ విద్యార్థి హోంవర్క్ రాసే యంత్రాన్ని కనిపెట్టాడు దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది అవును తన హోంవర్క్ చేయడానికి ఓ విద్యార్థి ఒక యంత్రాన్ని కనిపెట్టాడు ఇందులో అసం తన చేతి రాతలానే ఉండేందుకు ఇంటెలిజెన్స్ సహాయం తీసుకున్నాడు ఆఖరికి పేజీ పూర్తయిన తర్వాత పేపర్ తిప్పే పని కూడా పెట్టుకోనవసరం లేకుండా ప్లాన్ చేశాడు ఇలా విద్యార్థి దస్తూరితో పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతూ హోంవర్క్ చేస్తున్న ఈ మిషన్ కి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది అయితే ఈ వీడియో ఇన్నోవేటర్ మిషన్ కోసం ఉపయోగించిన టెక్నాలజీ గురించిన సమాచారాన్ని బహిర్గతం చేయలేదు ఈ వీడియోలో మిషన్ సదరు విద్యార్థి చేతిరాతను అసైన్మెంట్ చేయడానికి ముందుగా దస్తూరిని స్కాన్ చేస్తుంది ఈ సమయంలో ఆ సూక్ష్మ నైపుణ్యాలను అర్థం చేసుకున్న ఏఐ దానిని కాగితంపై రాసేస్తోంది అది పూర్తి చేసిన హోంవర్క్ చూసిన వారు విద్యార్థి భావిస్తారు దీంతో విద్యార్థులు ఉపాధ్యాయులు ఇలా హోంవర్క్ కోసం ఏఐ పై ఆధారపడడం వల్ల కలిగే దీర్ఘకాలిక సమస్యల గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సమయాన్ని ఆదా చేయడానికి ఇలాంటి టెంపరీ పరిష్కారాలు చూసుకున్నప్పటికీ ఇది చేతివ్రాత నైపుణ్యాల క్షీణతకు దారితీస్తుందని అంటున్నారు సాధారణంగా ఒకప్పుడు భర్త బయటకు వెళ్లి ఉద్యోగం చేస్తే భార్య ఇంటి బాధ్యతలు చెక్కబెట్టే ఉద్యోగం చేసి సంపాదించిన డబ్బును ఇంట్లో ఇస్తే దాన్ని పొదుపుగా ఖర్చు చేసి కొంత మొత్తం ఆదా చేసేవారు అయితే ఈ రోజుల్లో భార్య భర్తలు ఉద్యోగాలు చేస్తున్నారు పెరుగుతున్న ఖర్చుల విషయంలో వేడి నీళ్లకు చన్నీళ్లు సాయంలా ఉంటున్నారు అయితే తాజాగా జపాన్ లోని చాలా ప్రాంతాల్లో వారి సాంప్రదాయంగా చెబుతున్న ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది ఇందులో భాగంగా అక్కడ భార్యలే భర్తలకు పాకెట్ మనీ ఇస్తారంట పైగా ఆ నెలలో భార్య ఎంత పాకెట్ మనీ ఇస్తే భర్త అందులోనే సర్దుకోవాలంట పైగా ఈ సాంప్రదాయానికి ఓ సరికత్త పేరు కూడా ఉందని చెబుతున్నారు ఈ వ్యవహారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది అవును జపాన్ లోనే పలు ప్రాంతాల్లో భర్తలు సంపాదించిన మొత్తాన్ని భార్యల చేతిలో పెడతారంట అప్పుడు వారు ఆ డబ్బును ఇంటి ఖర్చులు పిల్లల చదువులు ఇతర ఖర్చులతో పాటు సేవింగ్స్ వంటి విషయాలకు ఉపయోగిస్తారంట ఇదే సమయంలో తన భర్త సంపాదించిన జీతంలో కొంత సొమ్మును తిరిగి అతనికి పాకెట్ మనీగా ఇస్తారంట ఈ సాంప్రదాయాన్ని జపాన్ లో కోజులై అని పిలుస్తారని చెబుతున్నారు దీనికే ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయని అంటున్నారు అందులో మొదటిది భర్త ఉద్యోగ బాధ్యతలు తీసుకుంటే భార్య ఇంటి ఆర్థిక నిర్వహణ బాధ్యతలు తీసుకోవాలనేది వారి సాంప్రదాయం కాగా సంపాదించిన మొత్తం భార్య చేతిలో పెట్టడం వల్ల ఇద్దరి మధ్య నమ్మకం పారదర్శకత పెరిగి వారి వైవాహిక బంధం మరింత బలంగా ఉంటుందనే నమ్మకం రెండో కారణంగా చెబుతున్నారు ఇదే క్రమంలో ఇంటి బడ్జెట్ విషయంలో స్త్రీలకు బాధ్యతలు ఇవ్వడం వల్ల అనవసరపు ఖర్చులు నివారించే అవకాశం ఉంటుందని వారు బలంగా నమ్ముతారంట ఇలా మూడు కారణాలను నమ్ముతూ జపాన్ లో సుమారు మంది ఇంటి పనులు చూసుకుంటూ డబ్బు ఆదా చేస్తుండగా భర్తలు బయటకు వెళ్లి సంపాదించుకుని వస్తున్నారంట నాన్ వెజ్ చెప్పిన స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఆ చూద్దాం మీరు నాన్ వెజ్ సమాధానం అయితే మీరు దీన్ని చెందిన తర్వాత కాస్తంత నిరాశకు గురవుతారు అయితే శాకాహారులకు మాత్రం తాజాగా వెల్లడైన అధ్యయన వివరాలు కొత్త ఉత్సాహాన్ని ఇవ్వటం ఖాయం శాకాహార ఆహారాన్ని తీసుకోవడం ద్వారా వాస్తవ వయస్సు కంటే శారీరక వయస్సు తగ్గ వీలుందన్న గుడ్ న్యూస్ ను స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయం చేపట్టిన ఒక అధ్యయనంలో గుర్తించారు శాకాహారుల్లో శారీరకంగా వయసు తగ్గి ఉంటారని వారి అవయవాలు తమ వాస్తవ వయసు కంటే తక్కువ వయసులో ఉంటాయని పేర్కొన్నారు ఎనిమిది వారాల పాటు ఇరవై ఒక్క మంది కవలలపై నిర్వహించిన పరిశోధనలో ఈ విషయాన్ని గుర్తించడం గమనార్హం కవలల పెద్ద ఎత్తున జన్యు సారూప్యతలు ఉంటాయి అందుకే వీరిని ఎంచుకున్నారు కవలల్లో ఒకరికి వెజ్ ఫుడ్ ను మరొకరికి నాన్ వెజ్ ఫుడ్ ను అందించారు ఈ అధ్యయనం కోసం ఎంపిక చేసుకున్న వారి సరాసరి వయసు నలభై ఏళ్లు అందరూ ఉబకాయలే ఎంపిక చేసుకున్నారు నాన్ వెజ్ వారికి పాలు గుడ్లు మాంసం పాల ఉత్పత్తులతో కూడిన ఆహారాన్ని అందించారు శాకాహారులకు మాత్రం పూర్తిగా విగన్ ఫుడ్ ను అందించారు ఎనిమిది వారాల పాటు వీరిని టెస్ట్ చేసినప్పుడు కొత్త విషయాలు వెలుగు చూశాయి శాకాహార ఆహారం తీసుకున్న వారి గుండె కాలయం ఇంప్లమేటరీ జీవక్రియల వ్యవస్థల వయసు వారి వాస్తవ వయసు కంటే తక్కువగా ఉన్నట్లు గుర్తించారు అదే సమయంలో నాన్ వెజ్ ఫుడ్ తీసుకున్న వారిలో అలాంటి మార్పుల్ని గుర్తించలేకపోయారు అంతేకాదు విగన్ ఆహారాన్ని తీసుకున్న వారు సరాసరిన రెండు కేజీలు తగ్గిన వైనం వెలుగు చూసింది ఇదే వారి శారీరక వయసు తగ్గడానికి ప్రధాన కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు విగన్ ఆహారం వల్ల చిన్నపాటి పోషకాల లోపం తలెత్తిందని వాటి సైడ్ ఎఫెక్టులు కనిపించడానికి కొన్ని ఏళ్లు పడుతుందని చెబుతున్నారు ముఖ్యంగా వీరిలో విటమిన్ బిట్వెల్ లోపం తలెత్తుతోందని సప్లిమెంటర్ రూపంలో తీసుకుంటే సరిపోతుంది అలా కాకుండా నిర్లక్ష్యం చేస్తే న్యూరో సమస్యలు తలెత్తే వీలుందంటున్నారు సో శుద్ధ శాకాహారంతో శారీరక వయసు తగ్గుతుందన్న కొత్త నిజం వెలుగు చూసిందని చెప్పాలి విగన్లకు ఇంతకు హ్యాపీనెస్ ఇంకేముంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్